హయాంలో గనుల శాఖ డైరెక్టర్గా పనిచేసిన వెంకట్ రెడ్డికి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ బెయిల్ అంశంపైన ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు చాలా తీవ్రంగా స్పందించాయి. ఒక విధంగా ఎవరిని బ్లేమ్ చేయాలో తెలియక, అసలు ఈ కేసులో పస ఉందో లేదో గుర్తించలేక, ఎవరెవరినో టార్గెట్ చేసినట్టుగా ఈ రెండు పత్రికల వ్యవహారం ఉంది. ఈనాడు పత్రిక రాసింది, గనుల గనుడు వెంకటరెడ్డి 50 రోజుల్లోనే బయటకు, బెయిల్ ఇచ్చిన ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి హిమబిందు, న్యాయమూర్తి పేరు హిమబిందు అని కూడా హెడ్లైన్లో రాశారు. విజయవాడలోని జిల్లా జైలు నుంచి విడుదల, వైకాపా ప్రభుత్వ పెద్దల దోపిడీకి సహకారం, ఇసుక విధానంలో 2,566 కోట్ల కుంభకోణం, కీలక పాత్రధారి ఆయనే. ఇక్కడ ఏంటంటే గనుల గనుడు వెంకటరెడ్డికి 50 రోజుల్లోనే బెయిల్ అని రాశారు. అంటే 50 రోజుల్లోనే బెయిల్ రావడం ఏంటి, కనీసం ఒక ఏడాది లేకుంటే 2 ఏళ్ళు వేయాలి కదా అన్నట్టుగా ఈ పత్రిక వైఖరింది. అదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు, అంత పెద్ద నాయకుడిని 2 రోజులు పెడతారా, ఆయన కూడా 53 రోజులు ఉన్నారు, ఈయన 50 రోజులు ఉన్నారు, అంత పెద్ద నాయకుడు 2 రోజులు జైల్లో పెడతారా అంటూ అప్పట్లో మాట్లాడారు. అంటే స్థాయిని బట్టి వ్యక్తిని బట్టి వైఖరి మారుతోంది అన్నది కూడా స్పష్టంగా అర్థమవుతోంది. బెయిల్ ఇచ్చిన ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి హిమబిందు, న్యాయమూర్తి పేరు ఇంత డైరెక్ట్గా హెడ్లైన్ రాసేశారు అని, అంటే ఒక పలానా న్యాయమూర్తి ఈ బెయిల్ ఇచ్చారు చూడండి అని చెప్పినట్టుగా ఉంది. హిమబిందు ఈ న్యాయమూర్తి గతంలో చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయినప్పుడు కూడా రిమాండ్ ఇచ్చేలాగా ఆదేశాలు ఇచ్చింది న్యాయమూర్తి హిమబిందే. అంటే ఈ అంశాన్ని కూడా ఎత్తి చూపేలాగా, ఒక విధంగా న్యాయస్థానాన్ని న్యాయమూర్తిని బ్లేమ్ చేసేలాగా వ్యవహారం ఉందా. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే గుట్టు చప్పుడు కాకుండా గనుల గనుడు వెంకటరెడ్డి విడుదల, గుట్టు చప్పుడు కాకుండా విడుదలైపోయారు. తీవ్ర అభియోగాలున్న కేసులో చడీ చప్పుడు లేకుండా బెయిల్, సమర్థ వాదనలు వినిపించడంలో ఏసీబీ విఫలం, బెయిల్ పిటిషన్పై అభ్యంతరం చెప్పని వైనం. అంటే ఇక్కడ ఏకంగా ఏసీబీ పైన ఇదంతా ఏదో గుట్టుగా జరిగింది, సీక్రెట్గా బెయిల్ రావడం అన్నది అన్నట్టుగా ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. చడీ చప్పుడు కాకుండా బెయిల్ రావడం ఏంటి, పబ్లిక్ కోర్టులోనే వాదనలు వినింటారు, న్యాయమూర్తి తీర్పు ఇచ్చింటారు. ఆ సమయంలో యువతల వైపు న్యాయవాదులు కూడా ఉంటారు కదా, తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన న్యాయవాదులు కోర్టులో ఉంటారు, ఏసీబీ అధికారులు ఉంటారు కదా, ఏసీబీ న్యాయవాదులు ఉంటారు కదా. ఏసీబీ సరైన వాదనలు వినిపించలేకపోయింది, విఫలమైంది అని ఆంధ్రజ్యోతి రాసింది. ఏసీబీ ఎక్కడ అంటే పోలీస్ అధికారులు కావచ్చు, ఏసీబీ అధికారులు వెళ్ళి డైరెక్ట్గా వాదనలు వినిపించారు, వాళ్ళ తరఫున వాదనలు వినిపించేది న్యాయవాదులు. ఆ న్యాయవాదుల బృందానికంతా ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం తరఫున న్యాయకత్వం వహిస్తున్నది ఎవరు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్. దమ్మాలపాటి శ్రీనివాస్ అంటే ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ పెద్దలకు ఎంత ఇష్టమో, అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో ఆయన మీద ఎలాంటి అభియోగాలు చేసింది వైసీపీ ప్రభుత్వం అన్నీ తెలుసు. మరి అంటే అప్పుడు విఫలమైంది ఎవరు, న్యాయవాదుల టీం విఫలమైంది అనాలి, కానీ ఏసీబీ విఫలమైంది అనడం ఏంటి, చడీ చప్పుడు కాకుండా బెయిల్, జైల్లో నుంచి బయటకు వచ్చే వరకు తెలియదు వ్యవహారము అని అంటూ ఉంటే ఎవరన్నా నమ్ముతారా. పైగా ఇదేదో ఏ మారుమూల జిల్లాలోనో లేకుంటే ఒక జిల్లా కేంద్ర పరిధిలో జరిగిన కేసు కాదు, మొత్తం విజయవాడలో. పైగా ఈ కేసు చాలా కీలకమైంది, వరుసపెట్టి కథనాలు రాశారు. ఇలాంటి కథనంలో చడీ చప్పుడు కాకుండా బెయిల్ రావడం అనేదే ఉండదు, వాదనలు జరిగింటాయి. ఇక్కడ ఇటువైపు నుండి సరైన ఆధారాలు ఏమీ సమర్పించకపోయేసరికి 50 రోజులకి బెయిల్ ఇచ్చినట్టుగా ఉంది అంతే. ఒకవేళ విఫలమయ్యారు అని అంటే ఎవరిని భావించాలి, సరైన ఆధారాలు లేవు, అధికారులు సరైన ఆధారాలు సమర్పించలేదు, పైగా ఈ కేసుల పర్యవేక్షణ అంతా ఎవరు, వైసీపీ అధికారంలో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులకు కాదు, ఏరుకోరి ఇలాంటి కేసుల్లో ఇరికించడానికి కావాల్సిన పోలీసు అధికారులని రంగంలోనికి దింపారు. మరి అక్కడ సరైన ఆధారాలు చూపించుకుంటే బెయిల్ రాకుండా అడ్డుకునే వాళ్ళు కదా, బెయిల్ రాకుండా ఉండేది కదా. పైగా న్యాయవాదుల బృందం అంతా కూడా ఈ ప్రభుత్వంలో నియమితులైన వారే, దమ్మాలపాటి శ్రీనివాస్ లీడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి 50 రోజులు తర్వాత బెయిల్ వచ్చినా కూడా రావడం తప్పు అన్నట్టుగా, న్యాయవాది న్యాయమూర్తి ఏదో ఉద్దేశాలతో బెయిల్ ఇచ్చారన్నట్టుగా పత్రికలు రాయడం మాత్రం ఒక ద్వంద్వ వైఖరిని అయితే చూపెడుతోంది.